హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా సంవత్సరాల తర్వాత ఒకే రోజు రెండు సినిమాలు చూడడం జరిగింది అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను అనమాట తర్వాత మళ్ళీ నిన్న నాని సినిమా అండ్ ఎయిటీ త్రీ సినిమా ఎయిటీ త్రీ సినిమా అయితే సూపర్వ్గా ఉంది నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్లో మన క్రికెట్ మన ఇండియన్ క్రికెట్ జర్నీ ఎలా జరిగింది అన్నది సినిమా సూపర్గా ఉంటుంది నిజంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేనది మీరు చూసే తెలుసుకోవాలి యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్గా నేను ప్రతి సీన్ ప్రతి షాట్ ఎంజాయ్ చేశాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్క మొక్కలో చెప్పాలంటే ఎక్కడ సినిమా తగ్గలేదు ఇలా స్టార్ట్ అయ్యింది ఇలా వెళ్ళింది ఎక్కడ తగ్గలేదు సూపర్ అనిపించింది మీరు కనుక క్రికెట్ ఫ్యాన్ అయితే ఈ సినిమా మీకు బీభత్సంగా నచ్చేస్తుంది పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది ఒకవేళ మీకు క్రికెట్ గురించి అవగాహన లేకపోయినా కూడా థియేటర్కి వెళ్ళి ఒక్కసారి కూర్చుని ఆ సినిమా స్టార్ట్ అయ్యాక చూడడం స్టార్ట్ చేశారంటే ఆ క్యారెక్టర్స్కి ఆ ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అవుతారు నిజంగా చాలా చాలా బాగా తీశాడు డైరెక్టర్ అయితే సూపర్ అసలు నేనైతే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ సో సూపర్గా ఉంది అంతే నాకు తెలిసి నా నాకు ఊహ తెలిసినప్పుడు నేను ఫస్ట్ వరల్డ్ కప్ చూసింది నైంటీ సిక్స్ వరల్డ్ కప్ సో అక్కడ సచిన్ టెండూల్కర్ బీభత్సంగా ఆడాడు ఆ వరల్డ్ కప్లో మనోల్ సెమీఫైనల్ దాకా వెళ్ళి ఓడిపోయారు నైంటీ నైన్ వరల్డ్ కప్లో అయితే మనోల్ అంతగా ఆడలేదు అండ్ టూ థౌజండ్ త్రీ వరల్డ్ కప్లో అండర్ గంగూలీ క్యాప్టెన్సీ సూపర్గా ఆడారు ఒక ఆస్ట్రేలియాతో తప్ప అన్ని మ్యాచ్లు గెలిచారు ఆస్ట్రేలియాతో కూడా ఫైనల్లో ఓడిపోయారు మళ్ళీ మళ్ళీ రెండు వేల ఏడులో మనోళ్ళు ఫుల్లీ డిసప్పాయింటెడ్ ఫస్ట్ గ్రూప్ స్టేజ్లోనే వచ్చేశారు మళ్ళీ రెండు వేల పదకొండులో ధోనీ క్యాప్టెన్సీలో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత రెండు వేల పదకొండులో ధోనీ క్యాప్టెన్సీలో మనోళ్ళు వరల్డ్ కప్ గెలిచారు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది కోర్స్ మనకు తెలిసిందే ఎందుకంటే ఇప్పుడు బీసీసీఐ రిచెస్ట్ బోర్డ్ ఇన్ వరల్డ్ అని చెప్పాలి అప్పుడైతే అలా లేదు మన ఇండియన్ బోర్డు చాలా చాలా ఘోరంగా ఉండేది అది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది సూపర్ జర్నీ అబ్బా ఎందుకంటే అండర్ లాగా వెళ్ళింది ఒక టీము దాని మీద ఎవ్వరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఇది మహా అయితే ఒక రెండు మూడు మ్యాచ్లు గెలిస్తే ఎక్కువ ఇంకా ఎక్కువ అయితే సెమీఫైనల్కి వెళ్తే ఎక్కువ అనే టైంలో వరల్డ్ కప్ కొట్టింది అస్సలు అన్బిలీవబుల్ అనమాట నిజంగా చాలా చాలా బాగా చూపించాడు డైరెక్టర్ అయితే తరోలి నేను తరోలి ఎంజాయ్ చేశాను సినిమా చూస్తూ నిజంగా బా ఏమన్నా సినిమానా నిజంగా ఇలాంటి సినిమాకి రివ్యూ చెప్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ బస్సులా ఫస్ట్ రెండు మ్యాచ్లు గెలుస్తారు మళ్ళీ రెండు మ్యాచ్లు ఘోరంగా ఓడిపోతారు మళ్ళీ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో అగే నెస్ట్ జింబాంబే తొమ్మిది రన్లకే నాలుగు వికెట్లు అనమాట ఆ టైంలో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ నాకు తెలిసి వన్డే క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ నేను చూసుంటాను పర్సనల్గా ఎందుకంటే సచిన్ ఇన్నింగ్స్ కానీ గంగూలీ ద్రవిడ్ ధోని యువరాజ్ ఇలా ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాట్ ఆఫ్ ప్లేయర్స్ బట్ ఆ సిచ్యువేషన్లో ఆ వరల్డ్ కప్ మ్యాచ్లో ఆ మ్యాచ్ ఒకవనక ఓడిపోతే మనోళ్ళు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆ టైంలో నైన్ వికె నైన్ రన్స్కి ఫోర్ వికెట్స్ అండ్ సెవెంటీన్ రన్స్కి ఫైవ్ వికెట్స్ ఆఫ్ ఆఫ్ ద టీమ్ అనమాట అవుటే వెళ్ళిపోయారు ఆ టైంలో వచ్చి ఒక బ్యాట్స్మెన్ అంత ప్రెషర్ సిచ్యువేషన్లో విత్ బౌలర్స్తో అంటే బౌలర్స్ అట్ సైడ్ ఉండి ఇతను మాత్రమే ఒక బ్యాట్స్మెన్ లాగా వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ కొట్టాడు అసలు అన్బిలీవబుల్ అని చెప్పాలి చాలా చాలా బాగా ఉంటుంది ఆ ఇన్నింగ్స్ అయితే నేనైతే పర్సనల్గా చూడలేదు అది ఇన్నింగ్స్ జస్ట్ గూగుల్లో ఆ స్కోర్ చూడడమే కానీ బట్ ఇందులో చూస్తుంటే సూపర్గా ఉంటుంది ప్రతి షాట్ ఒక వికెట్ పడుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ మారిపోవటం ఆ అంతా తను తీసుకుని కపిల్ దేవ్ అద్భుతంగా ఉంటుంది నిజంగా రణ్వీర్ సింగ్ కూడా అద్భుతంగా చేశాడు రణ్వీర్ సింగ్ అనే కాదు ఈ సినిమాలో క్యాస్ట్ పద పద్నాలుగు మంది స్క్వాడ్ ఉంటుంది వరల్డ్ కప్కి మీకు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను వాళ్ళ పేర్లు అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ నాకు తెలుసు నాకు కొన్ని క్యారెక్టర్స్ తెలుసు సునీల్ గవాస్కర్ గారు క్రిష్ శ్రీకాంత్ గారు రవిశాస్త్రి గారు ఇలా కొంతమందిని తెలుసు ఇంకా తెలియని వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారన్నమాట వాళ్ళంతా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు తీసుకున్న క్యాస్ట్లోని హీరోస్ అంతా సూపర్గా ఉంది ఈవెన్ మేనేజర్గా ఒకరు చేస్తారనమాట అతను కూడా యాక్టింగ్ సూపర్గా ఉంటుంది చాలా హిందీ సినిమాలో చూసాను అతని యాక్టింగ్ కూడా బల్లే ఉంటుంది సూపర్ గొప్ప అది ఇంటర్వెల్లో బ్లాక్ ఒకటి ఉంటుంది ఇంటర్వెల్ బ్లాంకు అదిరిపోద్ది అంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకా సినిమా ఎలా ఉండబోతుంది అన్నట్టుగా ఉంటుంది సో ఇంటర్వెల్ బ్లాంక్ తర్వాత ఇంటర్వెల్ లాగా ఉన్నా కూడా సరిపోవద్దు అనుకున్నా కానీ దాన్ని మించి ఉంటుంది ఎక్కడా తగ్గదు మళ్ళీ సెమీఫైనల్కి వెళ్ళటం సెమీఫైనల్లో ఇంగ్లాండ్ని ఇంగ్లాండ్లో కొట్టడం ఎందుకంటే ఆ వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో గెలిచి ఇంగ్లాండ్లో జరిగింది అక్కడ ఇంగ్లాండ్ని కొట్టడం అసలు ఆ సీన్స్ చూస్తుంటే గూస్ బాంప్స్ అంతే అస్సలు అల్టిమేట్ అంతే మళ్ళీ ఫైనల్లో వెస్టిండీస్ వెస్టిండీస్ ఇప్పుడంటే అల్లాటప్ప టీం అల్లాటప్ప అని కరగాని కానీ వన్డేలో సరిగ్గా ఆడదు కదా అప్పుడైతే అరవీర భయంకరం అని చెప్పాలి ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఫస్ట్ వరల్డ్ కప్ అదే గెలిచింది సెవెంటీ నైన్లో అదే గెలిచింది ఇది కూడా గెలిస్తే హ్యాట్రిక్ అని అందరూ డిసైడ్ అయిపోయారు ఎందుకంటే ఇదే గెలుస్తుంది ఎందుకంటే బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ ఆల్రౌండర్స్ కానీ ఒక్క రేంజ్ టీమ్ అది దాన్ని గ్రూప్ స్టేజ్లో కొట్టినప్పుడు కూడా మ్యాక్సిమం చాలామంది ఇదేదో గాలివాటంగా గెలిచారు అనుకుంటుంది అనమాట అంతే గాలివాటం అంటే ఏదో లక్ లక్లో గెలిచేశారు వాళ్ళు సరిగ్గా ఆడలేదు కాబట్టి వీళ్ళు గెలిచారు అన్నట్టు ఆ టీంతో మళ్ళీ లీగ్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోద్ది సో అక్కడ అర్థమైపోద్ది వీళ్ళతో గాలి వాటంగా గెలిచారని అలాంటి టీంని ఫైనల్లో చాలా తక్కువ రన్స్ కొడతారు మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ త్రీ ఇప్పుడంటే ఫిఫ్టీ ఓవర్స్ అప్పుడు అరవై ఓవర్లు ఉండేది అరవై ఓవర్లకి వన్ ఎయిటీ త్రీ అంటే త్రీ రన్స్ పర్ ఓవర్ సో అది ఈజీ ఈజీగా గెలిచేస్తుంది వెస్టిండీస్ అనుకున్న టైంలో మనోళ్ళు అద్భుతమైన బౌలింగ్తో దాన్ని కట్టడి చేసి నలభై మూడు రన్లతో గెలిచడం అసలు చూస్తూ ఉంటే బాగా నిజంగా పిచ్చిపోయిందమ్మా నాకైతే గూస్ బంప్స్ అంతే నాకేం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు మీరు గనక ఒక క్రికెట్ లవర్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని సో ఎలాగో హాలిడే కాబట్టి ఈరోజు రేపు ఖచ్చితంగా వెళ్ళండి సూపర్గా ఉంటుంది నాని సినిమా బాగుంది ఓకే దాన్ని మించుంది చెప్పాలంటే నేనైతే పర్సనల్గా ఒక క్రికెట్ లవర్గా పిదా అబ్బా నేనైతే ఆ సినిమాకి బా అబ్బా ఏమైనా తీసారా కానీ చెప్పాలంటే హిందీలో అయితే వాళ్ళ ఒరిజినల్ వర్షన్ బాగుండేదేమో నాకైతే హిందీ సరిగ్గా రాదు కాబట్టి తెలుగులో చూశాను సాంగ్స్ కొన్ని లిరిక్స్ డబ్బింగ్ సినిమా కాబట్టి ఇటుగా ఉన్నాయి బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆ సీన్సే బిబత్సంగా ఉంటాయి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ సీన్స్ చూస్తూ ఉంటే ప్రతి సీను వచ్చేసాయి అనమాట మనోళ్ళు అంత అండర్ డాగ్లాగా ఉన్న టీము ఛాంపియన్గా నిలవటం పైగా వెస్టిండీస్ లాంటి టీముని కొట్టడం అండ్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ లాంటి టీముని ఇంగ్లాండ్ కూడా అప్పుడు స్ట్రాంగ్ టీమ్ సో ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ని కొట్టడం సూపర్ అసలు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనది సో మీరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా మాత్రం చెప్పగలను సో ఎలాగో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వీకెండే కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి సో ఇది ఈరోజు వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అప్పటి వరకు జై హింద్